Hello friends, welcome back to our channel. Friends, in video lo manam ee roju anni newspaper lo vachinatuvanti important education updates tho paatu chaala mukhyamainatuvanti current affairs kuda raavadam jarigindi. So vaatanniti gurinchi one by one video lo aithe chuddam. Video chustunna prati okkaru video ni kachithanga like cheyandi. Daily 1 to 2 hours work chesi dadapuga 8 newspaper chadi information meeku andinchadam jarugutundi. Chaala mandi mana videos nu follow avutunnaru gaani like cheyaledu. Kachithanga like cheyandi. Ee video ki nenu 1000 likes expect chestunnanu. So idivarikaithe use untundo variki share cheyandi. Ade vidhanga subscribe chesukoni chudandi. Regular ga meeku job updates antayi. Mana channel ki sambandhinchina Telegram group lo kuda join kaandi. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్. మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సో ఈ కోర్సుకు సంబంధించి ఇప్పుడు ఒక 3 డేస్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది. అంతకుముందు దీని యొక్క ప్రైస్ 399 ఉండేది, ఇప్పుడు ఒక 100 రూపీస్ అయితే తగ్గించాం. ప్రజెంట్ 299కే మీరు ఈ కోర్స్ని అయితే పొందవచ్చు. ఇది జస్ట్ 3 డేస్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే యాప్లోకి వెళ్ళి దీన్ని తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా అదే కాకుండా ఇండివిజువల్గా తెలంగాణ కల్చర్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇంకా అదే కాకుండా గ్రూప్ 2 కావచ్చు, ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ అండ్ కరెంట్ అఫేర్స్ PDF కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. అక్కడ మీకు ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకొని శాంపిల్ టెస్ట్ అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గురుకుల అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే జరగవచ్చు. ఈ ఛాన్స్ ఒక్కసారి మాత్రమే, ట్రిప్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గురుకుల పరిధిలో 9231 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు వారి దరఖాస్తుల్లోని తప్పులను సవరించుకునేందుకు గురుకుల నియామక బోర్డు ఎడిట్ ఆప్షన్ను ప్రవేశపెట్టింది. సో ఈ మేరకు పోస్టుల వారీగా వివరాలను సవరించుకునేందుకు తేదీలను అయితే ప్రకటించడం జరిగింది. అయితే అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్ ద్వారా చేసేటువంటి సవరణనే ఉద్యోగ భర్తీ వరకు పరిగణలోకి తీసుకుంటామని, అభ్యర్థులు జాగ్రత్తగా వివరాలను పొందుపరచాలని చెప్పేసి గురుకుల బోర్డు అధికారి మలయ్య భట్టు ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగింది. సో ఎడిట్ ఆప్షన్ ఈ ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పేసి పేర్కొన్నారు. సో దీనికి సంబంధించి మనం డేట్స్ కనుక చూసినట్లయితే ఈ జూనియర్ కాలేజీల్లో జైల్, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ కావచ్చు, లైబ్రేరియన్, పీజీటీ పోస్టుల అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఈ నెల 14 నుంచి 19 వరకు ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసిన వారు ఈ మధ్యలో ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ కావచ్చు, లైబ్రేరియన్ పోస్టులతో పాటు స్కూల్ లైబ్రేరియన్ పోస్టులు కావచ్చు, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ కావచ్చు, ఇంకా అదేవిధంగా డ్రాయింగ్ టీచర్స్, క్రాఫ్ట్ టీచర్స్, ఈ మ్యూజిక్ టీచర్స్, ఈ పోస్టుల వారికి కనుక చూసినట్లయితే ఈ నెల 20 నుంచి 24 వరకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, టీజీటీ పోస్టుల వారి యొక్క వివరాలను కనుక మీరు సవరించుకోవాలనుకుంటే ఈ నెల 25 నుంచి 30 వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఇక్కడ వివరించడం జరిగింది. ఎవరైతే గురుకుల ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే ఈ తేదీలో వాటిని అయితే మీరు ఎడిట్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఫీజులు కడితేనే సర్టిఫికేట్స్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోలీస్ ఉద్యోగ అవకాశం వదులుకోవాల్సిందేనా, బకాయిలు చెల్లించాల్సిందే అంటున్నటువంటి కాలేజీ యాజమాన్యాలు, అయోమయంలో పోలీస్ క్వాలిఫై అభ్యర్థులు. సో నేటి నుంచి ధృవపత్రాల పరిశీలనంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో మొన్నటి వరకు పరీక్షలు, ఈవెంట్స్ అంటూ కుస్తీ పట్టినటువంటి పోలీస్ క్వాలిఫై అభ్యర్థులకు మరో సమస్య వచ్చి పడింది. సర్టిఫికేట్ల కోసం నానా తిప్పలు పడాల్సిన దుస్థితి నెలకొంది. సో బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికేట్ ఇస్తామని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు తెగేసి చెప్తున్నాయి. సో దీంతో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పోలీస్ నియామక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ బుధవారం నుంచి అయితే ప్రారంభం కావడంతో సో అభ్యర్థులు ఏమి చేయనటువంటి నిస్సహాయ స్థితిలో పడ్డారు. సో ముఖ్యంగా కానిస్టేబుల్ క్వాలిఫై అభ్యర్థులు డిగ్రీ, ఫార్మసీ, బీటెక్ చేస్తున్నారు. సో ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని యాజమాన్యాలు చెప్తున్నాయి. ఎస్ఐ క్వాలిఫై అభ్యర్థులు సమస్య మరో విధంగా అయితే ఉంది. సో వారి డిగ్రీలు అయిపోయాయి, వారు కాలేజీలో చెల్లించాల్సినటువంటి పెండింగ్ ఫీజులు అలాగే ఉండడంతో సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. సో నియామకాల్లో వెరిఫికేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ధృవీకరణ పత్రాలు ఇచ్చి తర్వాత వాటికి కాలేజీకి అప్పగిస్తామని అభ్యర్థులు యాజమాన్యాలకు వేడుకుంటున్నారు. ఇదిలా ఉండగా నివాస ధృవీకరణ పత్రం కోసం సైతం సో రెవెన్యూ అధికారులు పోలీస్ క్వాలిఫై అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వెరిఫికేషన్ ప్రక్రియ దగ్గర పడుతుండడం సమయానికి వివిధ జిల్లాలో రెవెన్యూ అధికారులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి అయితే చూడవచ్చు. అయితే మనకు ఈ రోజు నుంచి వీరికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ప్రారంభమవుతుంది. సో ఈ నెల 26 వరకు అయితే ఉంది. ఈ నేపథ్యంలో చాలామందికి సర్టిఫికేట్స్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే టీచర్ పోస్టుల నుంచి డీఓల వరకు ఖాళీ అయ్యే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. విద్యాబోధన పర్యవేక్షణ ఎలా, ఏళ్ల తరబడి ఇన్ఛార్జ్తోనే కొనసాగింపు, జిల్లాలోని అన్ని మండలాలకు ఒకే ఎంఈఓ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే 1 లక్షకు పైగా ఉపాధ్యాయులు, సుమారు 26 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాల విద్యా విభాగంలో పర్యవేక్షణ కరువైంది. సో పాఠశాల విద్యాశాఖలో అన్ని విభాగాల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి. సో విద్యార్థులకు చదువు చెప్పేటువంటి టీచర్ పోస్ట్ నుంచి జిల్లాలోని పాఠశాల పర్యవేక్షించేటువంటి డీఓ వరకు అన్ని పోస్టుల్లో ఖాళీలు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాంతో సరైనటువంటి పర్యవేక్షణ లేక చదువులు కుంటపడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. సో ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు, అదేవిధంగా
ఇంకా ఎంఈఓలు డిఓలు వంటి పోస్టులు ఎక్కువ శాతం ఇన్ఛార్జ్లతోనే నడిపిస్తున్నారు. సాధారణంగా ప్రతి జిల్లాకు ఒక జిల్లా విద్యాధికారి డిఓ ఉండాలి. అయితే రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా ప్రస్తుతం రెగ్యులర్ డిఓలు 7 ఉన్నారు. సో జిల్లాల సంఖ్య ఆధారంగా ఈ డిఈఓ పోస్టులను ఇంకా మంజూరు చేయలేదు. సో రాష్ట్రంలో రెగ్యులర్ డిఈఓల పోస్టులు కేవలం 12 ఉండగా అందులో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయని టికెట్ ఇవ్వడం జరిగింది. దాంతో ప్రస్తుతం సుమారు 26 జిల్లాలో రెగ్యులర్ డిఈఓలు లేరని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ఈ డిప్యూటీ డిఓ పోస్టులు కూడా 66 ఉండగా సో దానిలో 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం 6 మంది మాత్రమే ఈ డిప్యూటీ డిఓలుగా పనిచేస్తున్నట్లు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 607 మండలాలకు 17 మంది ఎంఈఓలు అంటూ ఇక్కడ చూడవచ్చు. సో ఎంఈఓ పోస్టులు కూడా చాలా వరకు ఖాళీ ఉన్నట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయుల పరిస్థితి కూడా అదేవిధంగా ఉన్నట్లు ఇక్కడ మనకు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ టీచర్ పోస్టులకు సంబంధించి అంటే మనకి ఏదైతే విద్యా విభాగంలో ఉన్నటువంటి వాటిలో చాలా వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే రాష్ట్రంలో మరో 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మంత్రి గంగుల అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో మరో 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సో వెనుకబడినటువంటి వర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. సో నూతన బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలకు త్వరలోనే పరిపాలనపరమైనటువంటి అనుమతులు మంజూరు చేస్తూ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే తరగతుల ప్రారంభానికి సీఎం సంబంధిత శాఖ మంత్రి ఆదేశాలతో అన్ని చర్యలు తీసుకుంటున్నాయని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం అదే ప్రకటనలో తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో రాష్ట్రంలో మరొక 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలు అయితే మంజూరైనట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. సో చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఫోర్బ్స్ గ్లోబల్ 2000 లిస్టులో రిలయన్స్కి 45 ప్లేస్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో 8 ర్యాంకులు ఎదిగింది. తాజా లిస్టులో 55 ఇండియన్ కంపెనీలకు చోటు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఇది లిస్టులో మన యొక్క రిలయన్స్ యొక్క స్థానం ఎంత, 45 ప్లేస్ అని గుర్తుంచుకోండి. దీనిలో మన ఇండియాకి సంబంధించినటువంటి కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, 55 కంపెనీస్ ఉన్నట్లు గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఫోర్బ్స్ తాజాగా ప్రకటించినటువంటి గ్లోబల్ 2000 కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 45 ప్లేస్ దక్కించుకుంది. అంతకు ముందుతో పోలిస్తే ఈ కంపెనీ 8 ర్యాంకులు ఎగబాకింది. ఒక ఇండియన్ కంపెనీకి ఇప్పటి వరకు మనకి ఏదైతే ఈ ఫోర్బ్స్ గ్లోబల్ 2000 లిస్టులో వచ్చినటువంటి హైయెస్ట్ ర్యాంక్ 45 అనమాట. సో ఇదే మంచి టాప్ ర్యాంక్ అనమాట. సో గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ర్యాంక్ అని చెప్పేసి డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే దీనిలో మనకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది కనుక చూసినట్లయితే, సో మనకు ఏదైతే అమెరికాలోనే అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి జేపీ మోర్గాన్ ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలో టాప్ ప్లేస్లో నిలిచింది. అదేవిధంగా సెకండ్ కనుక చూసినట్లయితే సౌదీ అరేబియా ఆయిల్ కంపెనీ అనేటువంటి అరామ్కో అనేటువంటిది 2 ర్యాంక్ని అయితే పొందడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే మన ఇండియాకు సంబంధించిన రిలయన్స్కి ఏ స్థానం వచ్చింది, 45 ప్లేస్. మన ఇండియా కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, 55 ఉన్నాయి. సో దీనిలో ఫస్ట్ ప్లేస్ ఏంటి అనేది, సో మనకు అమెరికాకు సంబంధించినటువంటి జేపీ మోర్గాన్ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో వీటికి సంబంధించి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి, వీటిని అడగడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఎంఆర్ఎఫ్ 1 lakh అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. దేశీయంగా ఈ మైలురాయిని తాకిన తొలి షేర్ ఇదే అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎంఆర్ఎఫ్ టైర్లతో ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, లారీలు లక్షల మైలు ప్రయాణిస్తుంటాయి. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ షేర్ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో తన ట్రేడింగ్ ప్రయాణంలో 1 lakh మైల్ రాయిను తాకిందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దేశీయంగా ఈ ఘనత సాధించినటువంటి తొలి షేర్ ఇదే అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విలువకు దరిదాపులో మరే కంపెనీ షేర్ కూడా లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇంత షేర్ మార్కెట్ను తాకడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అది చేరుకున్నటువంటి కంపెనీ మనకు ఎంఆర్ఎఫ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దేశంలో అత్యధిక షేర్ ధర ఉన్నటువంటి తొలి 10 కంపెనీలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎంఆర్ఎఫ్ యొక్క షేర్ ఏ విధంగా ఉంది, దాని తర్వాత సెకండ్ ప్లేస్లో కనుక చూసినట్లయితే మనకు హనీవెల్ ఆటోమేషన్, థర్డ్ ప్లేస్లో మనకు ఫేజ్ ఇండస్ట్రీస్ అనేది థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి, అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఈ 1 lakh షేర్ మార్కెట్ని దాటినటువంటి మొదటి కంపెనీ కనుక. సో మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలు వీటి గురించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే చెన్నై యాక్టివిస్టుకు అమెరికా అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. చెన్నైకి చెందినటువంటి అడ్వకేట్ యాక్టివిస్ట్ లలిత నటరాజన్ యుఎస్ 2023 ఇక్బాల్ మసీహ్ అవార్డు అందుకున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మే 30 చెన్నైలో యుఎస్ కాన్సులేట్ జనరల్లో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ అవార్డు అయితే ఆమెకు అందజేశారు. సో ఈమె బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఆమె చేసినటువంటి కృషికి గాను ఈ అవార్డు లభించిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అవార్డు గుర్తుంచుకోండి. సో మనకి ఎవరిచ్చారో అమెరికా ప్రభుత్వం ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈమె తమిళనాడుకు సంబంధించినటువంటి పర్సన్ అనమాట. సో ఈమె చేసినటువంటి కృషికి గాను ముఖ్యంగా బాల కార్మిక నిర్మూలన వ్యవస్థకు సంబంధించి దానిపైన కృషి చేసినందుకు గాను సో ఈమెకి అవార్డు అయితే రావడం జరిగింది. సో అది గుర్తుంచుకోండి.
సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయంలో అండర్ 17 రెజ్లింగ్ విజేత భారత్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగవచ్చు. అండర్ 17 మహిళల ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ను భారత్ జట్టు అయితే గెలుచుకుంది. సో ఈ ఛాంపియన్షిప్లో భారత యువ మహిళా రెజ్లర్లు మొత్తంగా 7 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్యాలతో అగ్రస్థానంలో నిలిచారు. సో తొలి 2 రోజుల్లో 10 పథకాలు సాధించినటువంటి రెజ్లర్లు సో చివరి రోజున 7 పథకాలు సాధించి ఓవరాల్గా మొత్తం అండర్ 17 రెజ్లింగ్ విజేతగా భారత్ అయితే నిలడం జరిగింది. సో ఇది మనకు కజకిస్తాన్లో జరిగింది, చాలా ఇంపార్టెంట్, జరిగినటువంటి ప్లేస్ కావచ్చు. సో దీనిలో ఫస్ట్ ప్లేస్ మన భారత్ వచ్చింది కనుక రానున్నటువంటి పోటీ పరీక్షలు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే గ్రే హౌండ్స్ రూపకర్త బాటి కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. అటవీ యుద్ధ తంత్రంలో ఆరితేరిన శిక్షకుడు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు వామపక్ష తీవ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనగలిగే గ్రే హౌండ్స్ విభాగాన్ని తీర్చిదిద్దినటువంటి నారాయణ సింగ్ బాటి సో వృద్ధాప్య సమస్యతో మంగళవారం తుదిశ్వాస విడిచారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అటవీ యుద్ధ తంత్రంలో అత్యంత సమర్థత కలిగినటువంటి కమాండో విభాగంగా తీర్చిదిద్దినటువంటి ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో కూడా అతన్ని సత్కరించడం జరిగింది. సో అమెరికా భద్రతా బలాలు కూడా ఇక్కడ శిక్షణ తీసుకున్నాయంటే సో గ్రే హౌండ్స్ పోరాట పటిమ మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే సో ఇతని పేరు గుర్తుంచుకోండి, ఇతను దేనికి సంబంధించిన పర్సన్ అనేది గుర్తుంచుకోండి, ఆ విధంగా మనకు క్వశ్చన్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ప్రజెంట్ మన యాప్లో గ్రూప్ 4కు సంబంధించి అయితే ఆఫర్ అయితే ఉంది. సో జస్ట్ 299కే మీకు దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఒక 100 రూపీస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ ఉంది, ఇది జస్ట్ 3 డేస్ మాత్రమే అందుబాటులో ఉంటుంది కనుక. సో ఎవరైనా గ్రూప్ 4కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటే ఈ 3 డేస్లో తీసుకోండి. సో మీకు 100 రూపీస్ అనేటువంటిది ఆఫర్ అయితే ఉంది కనుక ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఎవరీవన్.